హాయ్ ఫ్రెండ్స్. సో చాలా రోజుల నుంచి నాకు ఎక్కువగా వస్తున్నటువంటి కామెంట్స్, అలాగే మన గ్రూప్లో కానీ పర్సనల్గా కానీ నాకు వస్తున్నటువంటి మెసేజెస్ వచ్చేసి ఈ మ్యాంగో గురించి వీడియో చేయండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఈరోజు వీడియోలో నేను మ్యాంగో గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాంగో వచ్చేసి మనకు 3 స్టేజెస్లో ఉందన్నమాట ప్రెజెంటు. ఒకటి వచ్చేసి ఇంకా పూత రాకుండా అలానే ఉన్నటువంటి తోటలు ఉన్నాయి. రెండు వచ్చేసి కొద్దిగా ఒక 20-40% లోపల ఫ్లవరింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా లాస్ట్ స్టేజ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు కొంతమందికి ఫ్లవరింగ్కి బదులుగా చిగుర్లు అనేవి వచ్చేస్తున్నాయి అనమాట. సో ఈ 3 స్టేజెస్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏమేం మందులు కొట్టాలనేది ఈరోజు వీడియోలో నేను పూర్తి వివరాలు ఇస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 1st స్టేజ్ 3rd స్టేజ్ అంటే ఇప్పటి వరకు ఫ్లవరింగ్ అస్సలు రాని వాళ్ళు అండ్ దాంతోపాటుగా చిగుర్లు అనేవి వస్తున్న వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇథియోఫాన్ 39SL అనే మందు 0.5 ml 1 లీటర్ నీటికి కలుపుకొని దాంతోపాటుగా 13045 10 grams కలుపుకొని ఈ మందుని కంపల్సరీగా ఫస్ట్ ఒకసారి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి. సో ఇది ఎందుకంటే మనకు ఇందులో ఇథియోఫాన్ అనేది ఫ్లవరింగ్ని ఎంకరేజ్ చేస్తుంది, ప్లస్ ఈ లీవ్స్ యొక్క మెచ్యూరిటీని కూడా అది కంప్లీట్ చేస్తుందన్నమాట. అంటే తొందరగా లీవ్స్ అనేవి మెచ్యూరిటీకి రావడానికి, కొమ్మలు మెచ్యూర్ అవ్వడానికి ప్లస్ ఫ్లవరింగ్ రావడానికి ఇది తోడ్పడుతుంది ఇథియోఫాన్ అనేది. దాంతోపాటుగా గ్రోత్ని కూడా ఇది ఆపుతుందన్నమాట. ఎవరికైనా చిగుర్లు కనుక వస్తూ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఇది చిగుర్లను ఆపుతుందన్నమాట. అండ్ దాంతోపాటుగా నెక్స్ట్ సెకండ్ పాయింట్ వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, డ్రిప్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు కంపల్సరీగా 10 ఇయర్స్ బిలో ఉన్నటువంటి ప్లాంట్స్కి అయితే మోనో పొటాషియం ఫాస్ఫేట్ 0.52-0.34. సో ఈ మందుని 10 ఇయర్స్ బిలో ఉన్నటువంటి ప్లాంట్స్ ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి పర్ ప్లాంట్కి వచ్చేసి 0.25 kg వచ్చే విధంగా డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ 10 ఇయర్స్ అబోవ్ ఉన్నటువంటి ప్లాంట్స్ ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు వచ్చేసి ప్రతి చెట్టుకు వచ్చేసి 0.5 kg 500 grams వచ్చే విధంగా ఈ మోనో పొటాషియం ఫాస్ఫేట్ని డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ ఫర్టిగేషన్ చేసిన తర్వాత కూడా మీరు కొన్ని ప్రికాషన్స్ని అయితే కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అవి సారీ చెప్పడం మర్చిపోయాను, ఈ మోనో పొటాషియం ఫాస్ఫేట్తో పాటుగా సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ని కూడా వదులుకున్నట్లయితే వాళ్ళకు కంపల్సరీగా ఫ్లవరింగ్ అనేది 100% ఎక్కువ ఫ్లవరింగ్ వచ్చేదానికి, ఎక్కువ ఫ్రూట్ సెట్టింగ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్లో మనకేంటంటే ఇందులో అన్ని రకాల మైక్రో న్యూట్రియంట్స్, గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్ ఉండడం వల్ల ఇది ఫ్లవరింగ్ని ఎంకరేజ్ చేయడంతో పాటుగా ఫ్లవర్ నుంచి ఫ్రూట్ కన్వర్జేషన్లో కూడా చాలా ఇంపార్టెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్లస్ దీన్ని సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ని మీరు వాడటం వల్ల ఏమవుతుందంటే, లోపల సైడ్ కొమ్మలు ఏవైతే ఉంటాయో మెయిన్ స్టెమ్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ స్టెమ్ పైన కూడా మీకు ఫ్లవరింగ్ వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ వచ్చేసి ప్రతి ఎకరాకి వచ్చేసి మీరు 2 కిలోల చొప్పున తీసుకోవాలి. ప్లాంట్స్ ప్రతి చెట్టు ప్రకారం చూసుకున్నట్లయితే మీరు ఒక్కొక్క చెట్టుకి 50 గ్రాముల నుంచి 100 గ్రాములు 150 గ్రాముల వరకు కూడా ఎంతైనా మీ ఇష్టం ఇచ్చుకోవచ్చు అనమాట ఇది. సో దీన్ని మోనో పొటాషియం ఫాస్ఫేట్తో కలిపేసి మీరు ఇచ్చేయండి. ఇది మీకు ఆన్లైన్లో అవైలబుల్లో ఉంది, కృషి కేంద్రాల్లో అవైలబుల్లో ఉంది. లేదు బల్క్ క్వాంటిటీలో ఎవరికైనా కావాలంటే నన్ను వాట్సాప్లో కనుక మీరు మెసేజ్ చేసినట్లయితే నేను మీకు ఒక నెంబర్ అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే బల్క్ క్వాంటిటీలో 20 kgs కానీ 40 kgs కానీ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ కావాల్సిన వాళ్ళు అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు అనమాట. సో ఇది మనకు 1st కేటగిరీ వాళ్ళు చేయవలసినటువంటి, 1st స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు చేయవలసిన పని. ఇందులో మీరు వాటర్ మేనేజ్మెంట్ కూడా చాలా కీలకం అనమాట. సో ఎప్పుడైతే మీరు డ్రిప్ ద్వారా ఈ మోనో పొటాషియం ఫాస్ఫేట్ దాంతోపాటుగా సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ 2 కలిపి ఫర్టిగేషన్ చేస్తారో, ఫర్టిగేషన్ చేసిన 15 డేస్ వరకు కూడా మీరు వాటర్ ఇవ్వాల్సి వస్తుంది. సో 15 డేస్ వరకు వాటర్ ఇవ్వాలి. 15 డేస్ తర్వాత మళ్ళీ మీరు ఒక 10 డేస్ వాటర్ని అయితే కంప్లీట్గా స్టాప్ చేసేయాలి. సో స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ 10 డేస్ తర్వాత వాటర్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేయాలి. వాటర్ని పూర్తిగా ఇవ్వకూడదు. సో ఒకరోజు 1st డే వచ్చేసి ఒక 1 అవర్ ఇవ్వాలి, ఆ తర్వాత ఒక 10-20 నిమిషాలు పెంచుకుంటూ అలా మీరు వాటరింగ్ అనేది ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అది కూడా మీ ప్రాంతంలో ఉన్నటువంటి క్లైమేట్ని బట్టించి మీరు ఈ మేనేజ్మెంట్ని కూడా చేసుకోవాలి. అవసరమైతే వర్షాలు కనుక పడినట్లయితే వాటర్ మేనేజ్మెంట్ అనేది తగ్గించేయాల్సి వస్తుంది, లేదంటే వాటర్ మేనేజ్మెంట్ని ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ చేసి ప్లాంట్కి ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఇది 1st స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు చేయవలసిన పని. ఇకపోతే 2nd స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే, 1st స్టేజ్ వాళ్ళ గురించి కూడా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను.
ఎవరికైనా డ్రిప్ ఫెసిలిటీ లేని వాళ్ళు, వాటర్ ఫెసిలిటీ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే, ఇది కొద్దిగా ఫాస్ట్ ప్రాసెస్ కూడా, డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ చేయడం కన్నా కూడా ఇది ఇంకా అంత బెటర్గా వర్కింగ్ ఉంటుందన్నమాట. ఈ మెథడ్లో ఏంటంటే మీరు మోనోపొటాషియం ఫస్ట్ స్ప్రే అయితే మీరు కంపల్సరీగా ఇథియోఫాన్ 39 SL ప్లస్ 13045తో ఒక స్ప్రే అయితే తీసుకోవాలి. ఆ స్ప్రే అయిపోయిన వెంటనే ఏం చేయాలంటే ఈ మోనోపొటాషియం ఫాస్ఫేటు 10 గ్రామ్స్ చొప్పున కలుపుకొని ఒక 5 డేస్ గ్యాప్ 5 డేస్ గ్యాప్ ఇచ్చేసి 3 టైమ్స్ స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి. 3 టైమ్స్ స్ప్రేయింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు అగైన్ వచ్చేసి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 0050 ఈ మందును వచ్చేసి 1 లీటర్ నీటికి 5 గ్రామ్స్ చొప్పున కలుపుకొని మళ్ళీ 3 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే, 5 డేస్ గ్యాప్ ఇచ్చి 3 టైమ్స్ కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే వాళ్ళకు 100% ఫ్లవరింగ్ అనేది వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది వాటర్ ఫెసిలిటీ లేని వాళ్ళైనా చేసుకోవచ్చు, వాటర్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళైనా చేసుకోవచ్చు. డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ చేయడం కన్నా కూడా ఈ విధానంలో మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి, ప్లస్ ఫాస్ట్గా కూడా మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇందులో మీరు యాజ్ ఇట్ ఈస్గా సీవీడ్ ఎక్స్ట్రాక్ట్, టెక్నికల్ పౌడర్ అయినా కలుపుకోవచ్చు, బయోవిటా అయినా కలుపుకోవచ్చు, ఏదైనా మీరు కలుపుకోవచ్చు. టెక్నికల్ పౌడర్ అయితే 1 లీటర్ నీటికి 1 గ్రామ్ చొప్పున మాత్రమే కలుపుకోవాలి, అంతకుమించి కలుపుకోవద్దు. సో ఈ విధంగా కలుపుకొని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే వాళ్ళకు ఫ్లవరింగ్ అయితే వచ్చేస్తుంది. ఇకపోతే 2వ స్టేజ్లోకి వచ్చినట్లయితే ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి. కొన్ని తోటలు వచ్చేసి 10% నుంచి తీసుకుని 50% వరకు కూడా ఫ్లవరింగ్ వచ్చినటువంటి తోటలు ఉన్నాయి. సో వాళ్ళు మనకు చేయవలసిన పని ఏంటంటే, మెయిన్గా ఎవరికైనా ఫ్లవరింగ్ కొద్దిగా బయటికి వచ్చి ఇంకా బయటికి రాకుండా అలానే చాలా రోజుల నుంచి అలానే నిలబడిపోయి కనుక ఉన్నట్లయితే, అంటే కొద్దిగా బయటకు రావడం మళ్ళీ అది ఆ పూత అనేది మాడిపోవడం, మళ్ళీ పక్క నుంచి మళ్ళీ ఫ్లవరింగ్ రావడం, ఇలాంటిది ఏదైనా జరుగుతూ ఉన్నట్లయితే వాళ్ళు కంపల్సరీగా 1 లీటర్ నీటికి 10 గ్రాములు యూరియా ప్లస్ దాంతోపాటుగా ఈ చిలేటెడ్ జింక్ని కలిపి స్ప్రే చేసుకోవాలి. చిలేటెడ్ జింక్ అనేది 1 గ్రామ్ 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి. ఇదైనా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే సాలిసిలిక్ యాసిడ్ అనేసి మీకు మార్కెట్లో దొరుకుతుంది. సో ఇది ప్రివీ లైఫ్ సైన్సెస్ కంపెనీ వాళ్ళది, సిలిక్ జోల్ పేరుతో కూడా మీకు bigheart.com వెబ్సైట్లో అవైలబుల్లో ఉంది. సో ఇది కానీ మీరు ఒకవేళ మీకు అవైలబుల్లో ఉన్నట్లయితే ఈ సాలిసిలిక్ యాసిడ్ని స్ప్రే చేయండి, లేదు అనుకున్నట్లయితే ఈ చిలేటెడ్ జింక్ ప్లస్ యూరియాని స్ప్రే చేయండి. అండ్ కంపల్సరీగా మీరు ఇక్కడ ఇంకొక విషయం, ఇంకో పని చేయాల్సింది ఏంటంటే, దీంతోపాటుగా మనకు ఇమిడాక్లోప్రిడ్ని అలాగే సాఫ్ కార్బనిజం ప్లస్ మ్యాంగోజబ్ ఉన్నటువంటి మందును, ఈ 3 మందుల్ని మీరు కలిపి కంపల్సరీగా పిచికారీ అయితే చేసుకోవాలి. ఇమిడాక్లోపిడ్ దేనికంటే తేనె మంచు పురుగు అనేది అక్కడక్కడ ఎక్కువ గమనించడం జరిగిందనమాట. సో దానికోసం అని చెప్పేసి ఇమిడాక్లోపిడ్ కలుపుకోవాలి. ఒకవేళ తేనె మంచు పురుగుతో పాటుగా సన్నటి పురుగు పూతని కనుక తినేస్తూ ఉన్నట్లయితే ఆ పురుగుని మీరు కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఇమిడాక్లోపిడ్కి బదులుగా మీరు మోనోక్లోటోఫాస్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో టోటల్గా సెకండ్ స్టేజ్ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఫ్లవరింగ్ వచ్చి రాకుండా ఉన్నవాళ్ళు సాలిసిలిక్ యాసిడ్ కానీ లేదంటే మనకు ఈ చిలేటెడ్ జింక్ ప్లస్ యూరియాని కలుపుకోవాలి. అండ్ దాంతోపాటుగా ఒక ఇన్సెక్టిసైడ్ వచ్చేసి మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీ తోట రిక్వైర్మెంట్ని బట్టి, ఒకవేళ అక్కడ కనుక కేవలం తేనె మంచి పురుగు ఉన్నట్లయితే ఇమిడాక్లోపిడ్ని కలుపుకోవాలి 0.5 ml 1 లీటర్ నీటికి. లేదు పురుగు ఉంది అని ఎవరైనా గమనించినట్లయితే వాళ్ళు మోనోక్రోటోఫాస్ని 1 లీటర్ నీటికి 2 ml చొప్పున కలుపుకోవాలి. దాంతోపాటుగా ఒక ఫంగిసైడ్ని కూడా కంపల్సరీ కలుపుకోవాలి. ఫంగిసైడ్ వచ్చేసి సాఫ్ కార్బనిజం ప్లస్ మ్యాంగోజబ్ని కలుపుకొని ఈ 3 మందుల్ని కలుపుకొని మీరు స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి. వాళ్ళకు ఫ్లవరింగ్ కూడా బెటర్గా వస్తుంది, డిసీజెస్ ఏమైనా ఉంటే క్యూర్ కూడా అవుతాయి, ఫ్లవరింగ్ కూడా తొందరగా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇకపోతే లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు, ఈ స్టేజ్లో చాలామంది నాకు కామెంట్స్ చేస్తున్నది ఏంటంటే, చిగుర్లు వచ్చేస్తున్నాయి, ఫ్లవరింగ్ రాకుండా ఏం చేయాలి, ఫ్లవరింగ్ వస్తుందా రాదా మాకు అనేసి కూడా చాలామంది డౌట్స్ అనేవి రైజ్ చేస్తున్నారు. సో వాళ్ళకైతే ఫ్లవరింగ్ అయితే వస్తుంది, బట్ కాకపోతే లేట్గా ఫిబ్రవరి మార్చ్ నెలలో కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫిబ్రవరి నెలలో అయితే మోస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఫ్లవరింగ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. చిగుర్లు వచ్చినా కూడా మీరు భయపడాల్సిన పని అయితే ఉండదు. బట్ కాకపోతే ఇక్కడ మీరు ఒక పని అయితే కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో చెప్పిన విధంగా నేను మోనోపొటాషియం ఫస్ట్ స్ప్రే అయితే మీరు కంపల్సరీగా ఈ ఒకవేళ చిగుర్లు అనేవి 50% దాటినట్లయితే ఇథియోఫాన్ 39 SL ప్లస్ 13045 అయితే స్ప్రే చేయొద్దండి. ఒకవేళ 50% లోపలే మీ తోటలో చిగుర్లు కనుక వచ్చి ఉన్నట్లయితే, 50% లోపల కనుక మీకు చిగుర్లు కనుక వచ్చి ఉన్నట్లయితే మీరు అలాంటి వాళ్ళైతే కంపల్సరీగా ఈ ఇథియోఫాన్ 39 SL దాంతోపాటుగా ఈ పొటాషియం నైట్రేట్ని కలిపి స్ప్రే చేసుకోవాలి కంపల్సరీగా. ఈ 2టిని 1 లీటర్ నీటికి వచ్చేసి ఈ ఇథియోఫాన్ అయితే 0.5 ml కలుపుకోవాలి,
లేదు ఈ పొటాషియం నైట్రేట్ అయితే మనకు 10 grams చొప్పున కలుపుకోవాలి. ఈ రెండు కలుపుకొని కంపల్సరీగా ఒక స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి. ఆ స్ప్రేయింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ మీరు ఒక 5 డేస్ ఆగి ఒక 10 డేస్ ఆగాల్సి ఉంటుంది. 10 డేస్ ఆగిన తర్వాత మోనో పొటాషియం ఫాస్ఫేట్ ని లీటర్ నీటికి 10 grams చొప్పున కలుపుకొని 5 డేస్ గ్యాప్ తో 3 టైమ్స్ స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ వస్తున్నటువంటి గ్రోత్ ఏదైతే ఉంటుందో అది మనకు ఫస్ట్ స్ప్రేలో ఎథియోఫాను ప్లస్ పొటాషియం నైట్రేట్ ని స్ప్రే చేయడం వల్ల ఆ గ్రోత్ అనేది అక్కడికే ఆగిపోతుంది. నెక్స్ట్ ఆ చిగుళ్ళు ఏవైతే వచ్చి ఉంటాయో ఆ చిగుళ్ళని మనము ఫాస్ట్ గా మెచ్యూర్ చేయాలి, మెచ్యూరిటీని పెంచాలా, మెచ్యూరిటీ చేయాలి అంటే వాటిని మెచ్యూర్ చేయాలి అంటే కంపల్సరీగా మోనో పొటాషియం ఫాస్ఫేట్ ని 5 డేస్ గ్యాప్ తో 3 టైమ్స్ కనుక స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే ఆ వచ్చినటువంటి ఈగుళ్ళు ఏవైతే ఉంటాయో ఆ ఈగుళ్ళు అనేవి కంప్లీట్ గా మెచ్యూర్ అయిపోయి తొందరగా మనకు జనవరి లేదా ఫిబ్రవరిలో కంపల్సరీగా ఫ్లవరింగ్ అయితే వచ్చేదానికి ఛాన్సెస్ అయితే 100% ఉంటాయి. సో ఇది మనకు 3 స్టేజెస్ లో ఉన్నటువంటి వాళ్ళు పాటించాల్సినటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో పాటించాల్సినటువంటి చర్యలు అన్నమాట. సో వర్షాలు అయితే మనకు ఇంకా కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఈ మబ్బు వాతావరణం అనేది ఇంకా కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఇయర్ అయితే టోటల్గా ఫ్లవరింగ్ అనేది నా అంచనా ప్రకారం అయితే డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరి నుంచి ఫ్లవరింగ్ అయితే వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే లాస్ట్ సీజన్ ఎండింగ్ అయిన తర్వాత ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో నేను చెప్పిన విధంగా ఎవరైతే ప్రికాషన్స్ ని ఫాలో అయి ఉంటారో వాళ్ళకైతే కంపల్సరీగా ఫ్లవరింగ్ అయితే తొందరగానే వస్తుందన్నమాట. అంటే ఒక ఎర్లీగా ఒక 20 to 30 డేస్ ఎర్లీగా వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మామిడి గురించి.